రోడ్లు ఒకటే కాదు, దీంతో సమానంగా రైల్వే లైన్లు కూడా రావాలి. అందుకనే 72,000 కోట్లతో 5 సంవత్సరాల్లో రైల్వే రైలు కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కలకత్తా నుంచి చెన్నైకి పోతుంది 2 లేన్ రైల్వే లైన్స్ ఉన్నాయి, బ్రాడ్ గేజ్ ఉంది. దీన్ని 4 లేన్లు చేస్తాం. అప్పుడు రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి అమరావతికి పోవాలంటే 2 గంటల్లో మీరు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్న సులభం అవుతుంది. మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు రవాణా రైల్వే అయితే రోడ్డు కంటే కూడా చౌకగా వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు ఢిల్లీ కలకత్తా, ఢిల్లీ నుంచి బాంబే వరకు బుల్లెట్ ట్రైన్ వేశారు. అలాంటి బుల్లెట్ ట్రైన్ ఫాస్ట్ ట్రైన్స్ మనకు కూడా వస్తే ప్రయాణికులకు చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఎక్కడికక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే చేస్తున్నాం. రాష్ట్రం వాటా ఇవ్వాలంటే దానికి కూడా ఇస్తున్నాం. పూర్తిగా ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు ఎర్రుపాళెం అమరావతి నంబూరు రైలు మార్గాన్ని అమరావతి కలిపినప్పుడు దగ్గర దగ్గర 2,500 కోట్లతో శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో విభజన చట్టంలో మనకు ఒక హక్కు ఇచ్చారు రైల్వే జోన్ విశాఖపట్నంలో ఇస్తామని, అది రెడీ చేశాం. కనీసం ఆ భూమి ఇవ్వకుండా 5 సంవత్సరాలు వృధా చేశారు. నేను వచ్చిన వెంటనే మడసర్ లోవలో వాళ్ళకు కావలసిన 52 ఎకరాల భూమి ఇచ్చి ఇమ్మీడియట్గా పని ప్రారంభించే దిశగా తీసుకెళ్ళాం. నేను అడుగుతున్నా, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఈ ప్రభుత్వం దేశంతా దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడంలో ఎక్కడా లేదు. అందుకనే వాళ్ళు ఇస్తామన్నా దాన్ని చేయలేకపోయారు. దుర్మార్గమైన పాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ముందుకు పోతే ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో పోర్ట్లన్నీ ఉన్నాయి. దేశంలోనే సముద్ర తీరం ఎక్కువగా ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క ఒక పక్క బాంబే కానీ మహారాష్ట్ర కానీ వెస్ట్లో ఉంటే ఈస్ట్లో ఉండే ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు మూలపాడు పోర్ట్ నుంచి కృష్ణగిరి కృష్ణపట్నం పోర్ట్ వరకు అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పోర్ట్లు వచ్చి అవసరమైతే ఎయిర్పోర్ట్లు కూడా మనం పెట్టుకొని రవాణా సౌకర్యాలను కానీ మెరుగుపరుచుకుంటే అభివృద్ధి అవుతుంది. నేను ఒకటే ఆలోచించాను, సంపద సృష్టించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, రవాణా ఖర్చుల్ని భారీగా తగ్గించాలి. అంటే రోడ్లు పనికిమాలిన రోడ్లు ఉంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. దీనివల్ల మీ భవిష్యత్తు కూడా అడ్డయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నింటిపైన ఫోకస్ పెట్టాం. భవిష్యత్తుకు మనకు కావాల్సిన రోడ్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఇవన్నీ పెట్టి ఏ విధంగా అభివృద్ధిని పరిగెత్తించాలో పరిగెత్తిస్తాం. ఇదే సమయంలో నేను ఆలోచించింది ఇండస్ట్రీస్ కూడా పరిశ్రమలు ఎక్కువగా రావాలి. పెద్ద పెద్ద పరిశ్రమలు కొన్ని వస్తాయి. ఇప్పుడే నిన్నైతే మిత్రలనే వ్యక్తి వచ్చి నక్కపల్లి దగ్గర ఒక పెద్ద ఎత్తున ఒక 70,000 60,000 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని వచ్చాడు. అక్కడ ఒక సిటీనే వస్తుంది. అలాంటివన్నీ కూడా పర్సూ చేస్తున్నాం. అవి చేస్తూనే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలన్నది నా కోరిక. నేను ఒకప్పుడు ఒక పిలుపు ఇచ్చాను, మీ అందరికి గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలని. దానికి కాలేజీలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. దానివల్ల ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు మళ్ళా ఆలోచిస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్, మీ ఊరిలో పండించే పంటల ఆధారంగా, మీ ఊరిలో ఉండే వనరుల ఆధారంగా మీరే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేట్టుగా చేసే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మా డాక్రా సంఘాలున్నాయి, నేనే ఆ సంఘాలు పెట్టాను, అది నా మానస పుత్రిక. ఇప్పుడు పెట్టడం కాదు, 96-97 పెట్టాను. అప్పుడు అనేక కార్యక్రమాలు డాక్రా ఉద్యమాన్ని ప్రోత్సహించాను, ఇంకో పక్క పొదుపు ఉద్యమాన్ని ప్రోత్సహించాను. ఈరోజు కూడా డాక్రా సంఘాలు బలంగా ఉన్నాయంటే ఆ రోజు నేను చూపించిన చొరవ వేసిన ఫౌండేషనే కారణం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు మిమ్మల్ని చేస్తాం. ఆ రోజు మీకు దీపం ఇచ్చాను, దీపం ఇస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడు దీపం ఉచితంగా 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఆ రోజు చెప్పాను, నిన్న మీరు చూశారు, నేను ఇచ్చాపురం పోతే నేను కూడా టీ పెట్టగలిగాను, టీ పెట్టి ఆ 2 ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వగలిగాను. నేను ఈ విషయం 30-25 ఏళ్ళకు మునుపు చెప్పా. నేను గ్యాస్ ఇచ్చాను, మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి, వంట చేయడం చాలా సులభం. అప్పుడు మా ఆడబిడ్డల్ని నేను డాక్రా సంఘాలు పెట్టి బయట పంపించేవాడిని, వాళ్ళు వచ్చే లోపల కాఫీ పెట్టి వాళ్ళకి ఇమ్మని చెప్పి చెప్పేవాడిని, ఒకరినొకరు గౌరవించుకోమని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీరే రేపు ఎల్లుండి మీరు చూస్తారు, మన ఆడబిడ్డలందరికీ డ్రోన్ ఎగరేసే కార్యక్రమం తీసుకొస్తున్నా. మొన్నే డ్రోన్ ఎగ్జిబిషన్ పెట్టాం అక్కడ. ఇప్పుడు రైతుల